రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ చేయడంతో ఒక్కసారిగా కలకలం చోటు చేసుకుంది. సమాచారం తెలిసిన వెంటనే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయింది. ఎయిర్పోర్ట్ అంతా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఎయిర్పోర్ట్ లో బాంబు ఉందంటూ మెయిల్ పెట్టాడు. అప్రమత్తమైన జిఎంఆర్ సెక్యూరిటీ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేపట్టి అది ఫేక్ మెయిల్ గా గుర్తించారు. ఇక మెయిల్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్ చెప్పండి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బాంబు ఉందంటూ కూడా ఒక ఫేక్ మెయిల్ అయితే వచ్చింది, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బాంబు ఉందంటూ ఒక ఈమెయిల్ రావడంతో వెంటనే సెక్యూరిటీ అధికారులు అయితే అప్రమత్తం అయ్యారు. వెంటనే ఆర్జీ పోలీసులకు అయితే సమాచారం ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఎయిర్పోర్ట్ లో బాంబు ఉందంటూ ఒక అదంతుడు అయితే ఎయిర్పోర్ట్ మెయిల్ అయితే చేయడం జరిగింది. వెంటనే సెక్యూరిటీ కూడా అప్రమత్తం అయ్యి పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. వెంటనే అధికారులు కూడా అక్కడ పూర్తిగా తనిఖీలు అయితే చేపట్టారు. డాగ్ స్క్వాడ్ తో అలాగే బాంబు ఎక్విప్మెంట్ తో కూడా పూర్తిగా ఎయిర్పోర్ట్ మొత్తం పూర్తిగా చెక్ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం అరైవల్ అలాగే డిపార్చర్ ఇంటర్నేషనల్ డొమెస్టిక్ లో కూడా పూర్తిగా అయితే సిఐఎఫ్ డాగ్ స్క్వాడ్ తో విస్తృతంగా తనిఖీలు అయితే చేపట్టారు. ఎయిర్పోర్ట్ సిబ్బంది కూడా మెయిల్ చేసిన వ్యక్తి కోసం అయితే పూర్తిగా ఆరాధిస్తున్నారు. అలాగే మొత్తం ఏదైతే బాంబు బెదిరింపు రావడంతో అప్రమత్తమైన ఆ పోలీసులు అయితే చెక్ చేయడంతో అది ఫేక్ మెయిల్ గా అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఆ మెయిల్ ఎవరైతే పంపించారో అతని కోసం అయితే పూర్తిగా గాలిస్తున్నారు. అలాగే ఎక్కడి నుంచి వచ్చింది, ఐపీ అడ్రస్ ద్వారా అయితే వాళ్ళు ట్రేస్ చేసే పనులు అయితే పోలీసులు అయితే ఉన్నారండి. రైట్, థ్యాంక్ యూ కుమార్.